విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను గదా. హెబ్రీ పత్రిక 11:6. క్రైస్తవ జీవితానికి విశ్వాసం చాలా కీలకమైనది, పునాది వంటిది. అందుకే మనం మన విశ్వాస పరిమాణాన్ని దినదినము సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. సర్వాన్ని విడిచిపెట్టి తన వెంట వచ్చిన శిష్యులని యేసుక్రీస్తు వారు పలుమార్లు అల్ప విశ్వాసులారా అని గద్దించవలసిన పరిస్థితి వచ్చిందంటే విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది. అల్ప విశ్వాసులారా అంటే అక్కడ శిష్యులు విశ్వాసం లేకుండానే అన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి వెంట వచ్చారా అంటే కాదు. వారికి విశ్వాసం ఉంది, కానీ విశ్వాసంలో అభివృద్ధి పొందాలి అని ఈ మాట సూచిస్తుంది. మనలో చాలామంది మన స్థితిగతులు పరిస్థితులు బాగున్నప్పుడు విశ్వాసంగానే ఉంటాం, దృఢంగానే ఆత్మీయంగానే ఉంటాం, భక్తిగానే ఉంటాం. కానీ పరిస్థితులు తారుమారై వేదనలు శోధనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసుల వలె దేవునిపై అపనమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. బైబిల్ని మనం గమనిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 సార్లు ఆశ్చర్యపడినట్టుగా మనం చూడగలం. మొదటిది, తాను ఎన్ని అద్భుతాలు చేసినా స్వస్థతలు చేసినా దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నా తన సొంత జనులే తన యందు విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు వారు వారి అవిశ్వాసాన్ని బట్టి ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. రెండవది, మత్తయి సువార్త 8:5 అన్యుడైన శతాధిపతి తన దాసునికి అనారోగ్యం ఉందని స్వస్థపరచమని వేడుకొనడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు నేను మీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను అని అంటారు. దానికి ఆ అన్యుడు, నీవు నా గృహానికి రావక్కర్లేదు ప్రభువా, నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు బాగుపడతాడు అని యేసుక్రీస్తు వారి పట్ల తనకున్న అపార విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. అన్యుడైన ఆ శతాధిపతికున్న అపార విశ్వాసాన్ని చూచి యేసుక్రీస్తు వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఈరోజు దేవుడు నీ వైపు నా వైపు మన వైపు చూసి ఆశ్చర్యపడవలసి వస్తే అది మన విశ్వాసాన్ని బట్ట, లేక ఆయన కృపను పొందుకుంటూ ఆయన దీవెనలను ఆశీర్వాదాలను ఉచితంగా అనుభవిస్తూ అవిశ్వాసంగా ఉన్నామని మన అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడతాడా? కాబట్టి మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటూ దినదినము దాన్ని సరిచేసుకుంటూ అభివృద్ధి పొందాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని నేటి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మనకన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు భక్తిగా విశ్వాసంగా ఉండడం కాదు, కానీ పరిస్థితులు తారుమారైనా ఎన్నో శోధనలు వేదనలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును పోలి ముందుకు సాగాలి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు నిండు వృద్ధాప్యంలో తన విశ్వాసమును బట్టి ఒక కుమారుని పొందుకుని లేకలేక పుట్టిన ఆ ఒక్క కుమారుని కూడా దేవుడు మృతులను సైతం రక్షించగల సమర్థుడని, మృతులను సైతం సజీవులుగా మళ్ళీ చేయగలడని, అప్పటికి మృతుల పునరుద్ధానం నమ్మటానికి ఆధారం లేనప్పటికీ ఎంతో నిరీక్షణతో విశ్వాసముతో విశ్వాసులకు తండ్రిగా మనకు మాదిరిగా నిలిచాడు. అట్టి విధముగా మనము కూడా సడలిపోని విశ్వాసాన్ని దృఢ నిశ్చయతను కలిగి ముందుకు సాగాలని దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు. దినదినము మేము విశ్వాసములో అభివృద్ధి పొందేవారిగా ఉండుటకు సహాయము చేయండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా కాకుండా ప్రభువ, భక్తుడైన అబ్రహాము గారిని, యోబు గారిని ఎన్ని సమస్యలు వచ్చినా తండ్రి సడలిపోని విశ్వాసం కలిగి విశ్వాస వీరుల్ని తండ్రి మేము మాదిరిగా పెట్టుకొని అటువంటి వారిగా తండ్రి మేము ముందుకు సాగి మా ఆత్మీయ జీవితాలను తండ్రి మీకు ఇష్టమైన కర్మగా తండ్రి సాగించడానికి సహాయము చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.